గత పాలకుల అనుభవ రాహిత్యం ప్రత్యేక అధికారాల సత్వం వెరసి లక్షలాది రూపాయలు అనపర్తి పంచాయతీ ప్రజాదానం దుర్వినియోగం అయిందని అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి లక్షలాది రూపాయలు అవినీతిని వెలికి తీయడం జరిగింది. దీంతో పాటు పంచాయతీ పాలనపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టడంతో 2009-10 ఆర్థిక సంవత్సరంలో అప్పటి పంచాయతీ పాలకవర్గం లక్షలు వెచ్చించి నిర్మించి తలపెట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు సాంకేతిక కారణాల దృష్ట్యా నిలిచిపోయిన పనులను పంచాయతీ పాలకవర్గంతో ఈ షాపుల నిర్మాణానికి ముందడుగు వేయించారు. సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న షాపులు నిర్మాణ పనులు పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రజా అవసరాలకు 32 షాపులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. పూర్తి కాబడిన షాపులను పంచాయతీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారులు కేటాయించడం జరుగుతుందని, వీటిలో ఏ విధమైన సిఫార్సులకు తావులేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సతీ రామకృష్ణారెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు సూర్యనారాయణ, వైస్ ఎంపీపీ కరిదాసు, గ్రామ సర్పంచ్ వారకుమారి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. होटल दें बाबू कुछ గ్రామ పంచాయతీలు గత 12 సంవత్సరాలుగా కూడా మరి అసంపూర్తిగా నిర్మించబడి ఎందుకు పనికి రాకుండా మరి ఈ షాపింగ్ కాంప్లెక్స్లు నిరుపయోగంగా ఉండటం జరిగింది. దీనిపైన కొన్ని అభ్యంతరాలు ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసి అంతా కూడా పారదర్శకంగా సుమారు 60 లక్షల వ్యయంతో 32 షాపులు ఇక్కడ నిర్మించడానికి మరి పంచాయతీ ద్వారా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన అమౌంట్ కూడా పంచాయతీ జనరల్ ఫండ్స్ అదే విధంగా 15th ఫైనాన్స్ నుంచి కూడా దీనికి నిధులు సమకూర్చడం జరుగుతుంది. అంతేకాకుండా మరి గతంలో అయితే మరి గత ప్రభుత్వ హయాంలో మరి పంచాయతీలో సుమారు 4 కోట్ల వరకు కూడా అవినీతి జరగడం జరిగింది. దానిపైన విచారణ చేయించి మరి కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంత పారదర్శకంగా జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన కూడా గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారంగా ఏవైతే రిజర్వేషన్లు వర్తిస్తాయో దాని ప్రకారంగానే అన్నీ కూడా షాపులు కూడా కేటాయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన అనపర్తి గ్రామంలో షాపులకి చాలా తీవ్రమైన మరి కొరత ఉంది. దాన్ని అధిగమించడానికే ఈ రోజున ఈ షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా గతంలో నిర్లక్ష్యంగా విడిచిపెట్టిన ఈ కాంప్లెక్స్ని ఇప్పుడు మరి పూర్తి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనివల్ల రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు మరిన్ని షాపులు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.